ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. నమస్కారం. ఈరోజు ఒక గొప్ప సందర్భం. మన టీవీగా భావించే పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. ఆయన తెలుగు తేజం, భారతరత్న రెండు. కేవలం దేశ నాయకుడే కాదు, ఆయన ప్రపంచ నాయకుడు పివి నరసింహారావు గారు. అటువంటి పివి అనే ఒక మహనీయుడికి భారతరత్న వచ్చిన సందర్భంలో వారి కుమారుడు, వారి ప్రతినిధి, కుటుంబ సభ్యుడైన ప్రభాకర్ గారితోటి వారి ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వారిని అడిగి పివి గారి గురించి తెలుసుకుందాము, ఆ ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. శర్మ గారు, ఈ భారతరత్న ప్రకటించగానే మీకు ఏమనిపించింది, మీ స్పందన? చాలా సంతోషం అండి. ఇది ఎంతో కాలం ముందు, అంటే 10 సంవత్సరాల ముందు రావాల్సిన పురస్కారం ఇది. మేము కనీసం ఆయన శత జయంతి సమయంలో వస్తుందని అనుకున్నాం. కారణాలు ఏవైనా కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం. ఇప్పటికైనా మోడీ గారి చొరవతో ఈ పురస్కారం వారికి అందడం, కుటుంబ సభ్యులందరూ ఆయన శ్రేయోభిలాషులు, ఆయన బంధుమిత్రులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఈ సందర్భంగా ముఖ్యంగా మోడీ గారికి, మరి మా కుటుంబం తరఫున, నా తరఫున, మా కుటుంబ సభ్యుల ఇతర ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తరఫున, శ్రేయోభిలాషుల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, పివి గారికి ఎప్పటికైనా భారతరత్న వస్తుందనే విశ్వాసం మీలో ఉందా సార్? తప్పకుండా. ఒక సమయం ఎప్పుడు అని మేము చెప్పలేకున్నా, తప్పకుండా వారు ఆయన అంటే నిన్న ఎవరు అన్నారు, చాలా చక్కగా చెప్పారు, ఆయన ఎప్పుడూ భారతరత్నే. అదే ఒకటి ఏంటంటే, మరుగునబడి ఉన్న భారతరత్న, ఆ మరుగు ఇప్పుడు తొలగిపోయింది, ఆ భారతరత్న ఇవాళ ఇచ్చేసేయడానికి. అంటే అఫీషియలైజ్ చేశారు. అఫీషియలైజ్ చేశారు అంతే, చాలా చక్కగా చెప్పారన్నమాట. పివి గారంటే నరేంద్ర మోదీ కూడా వ్యక్తిగతంగా చాలా ఇష్టము, అభిమానం, చాలా అభిమానం అండి. ఎన్నోసార్లు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా 2014 ఏ మీటింగ్కి వెళ్ళినా పివి గారి గురించి మాట్లాడారు. ఆయన ప్రస్తావన తెచ్చారు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. కాబట్టి మొదటి నుండి కూడా మాకు అనిపించింది తప్పకుండా మోడీ గారి హయాంలో పివి గారికి న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం మాకు కలిగిందండి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో, పార్లమెంట్లో, రాజ్యసభలో, అనేక సభల్లో కూడా అనేక సందర్భాల్లో పివి గారి గొప్పతనాన్ని ఆయన బాహాటంగా చెప్పి, అవును, కాంగ్రెస్ వాళ్ళకి వారిని ముట్టికాయలేసిన సందర్భాలు కూడా అనేకం దేశం చూసింది. ఇది ఎందుకు మోదీ గారికి పివి అంటే అంత ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే పర్సనల్గా ఆయనకి ఇంటరాక్షన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పాలసీల వల్లే అండి. ముఖ్యంగా ఏమిటంటే, ఇప్పుడు ఆయన మోడీ గారు అవలంబిస్తున్న పాలసీలన్నీ, విధి విధానాలన్నీ ఒక విధంగా చెప్పాలంటే పివి గారు ప్రవేశపెట్టినవే. 91 మనందరికీ తెలుసు దేశ పరిస్థితి ఎలా ఉండిందో, ఆ దేశాన్ని గట్టెక్కి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, దానికి దశాదిశ ఇచ్చింది పివి గారు. అదే పాలసీని తర్వాత వచ్చిన గవర్నమెంట్సే కానివ్వండి, ప్రభుత్వాలే కానివ్వండి, అవే 25 సంవత్సరాలు 26 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు. అలాగే మోడీ గారు కూడా ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆయన పాలసీలు బాగా నచ్చాయి. దాంతో ఒక మనిషి యొక్క ఆలోచన విధానం నచ్చితే ఆ మనిషి నచ్చుతాడు కదండి ఎట్లాగో, అట్లా ఆయన అంటే అభిమానం పెంచుకున్నారేమో. అంటే మన్మోహన్ సింగ్ అంటే స్వయంగా పివి నరసింహారావు గారే ఐడెంటిఫై చేసి ఆయన తీసుకొచ్చి కేంద్ర ఆర్థిక మంత్రిగా పెట్టి తర్వాత ప్రధానమంత్రి దాకా ఆయన విధి క్రమంలో పివి గారే ఆయన్ని రాజకీయ గౌరవం ఉంది. పివి గారు తెచ్చిన మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా నిన్న రాజ్యసభలో చాలా గొప్పగా మాట్లాడారు. వాస్తవం కూడా అదే, 91 పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఒప్పుకోవాల్సిందే. అప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం తెలిసిన వాళ్ళందరూ వీళ్ళు తీసుకున్న సరళీకృత ఆర్థిక విధానం వల్లనే దేశం బట్టగట్టిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీరిద్దరికీ మోడీ గారు ఎప్పుడూ గౌరవం ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. నిన్న కూడా ఎంతో గొప్పగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా మాట్లాడారు. సరే, పివి గారు అంటే కొంచెం ఒక పిసర్ ఎక్కువ అభిమానం ఉందేమో,
అందుకే ముందు వీరికి భారతరత్న ఇచ్చారు. మోదీ గారి పైన పీవీ గారి ప్రభావం ఏదైనా ఉందని మీరు అబ్జర్వ్ చేశారా మీ పరిశీలన? అంటే ఆయన వయస్సు పీవీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బహుశా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉంటాయి. అంతకన్నా ముందు దేశం ఎలా ఉంది, పీవీ గారు హయాం తర్వాత దేశం ఎలా ఉంది అనే సంగతి ఆయన చూసి ఉండుంటారు. తప్పకుండా ప్రభావం ఎవరే ఆ ట్రాన్సిషన్ పీరియడ్ చూసిన వాళ్ళందరికీ పీవీ గారంటే ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. ఆ వారి ప్రభావం, పీవీ గారి ప్రభావం అందరిపైన అప్పటి పాలిటీషియన్స్ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈయన కొంచెం లిబరలైజ్డ్ అవుట్లుక్ ఉన్న మనిషి కాబట్టి ఈయన మీద ఎక్కువ ఉండిందేమో ప్రభావం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు 2014-10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ పీవీ గారు శిష్యుడిగానే భావించాలి మన్మోహన్ సింగ్ని, ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు కూడా. అటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రధానిగా ఉండి, ప్రధాన శిష్యుడైన ప్రధానిగా ఉండి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళున్న సమయంలో కూడా పీవీ గారు దక్కాసిన గౌరవం దక్కకపోవటం, అలాగే భారతరత్న రాకపోవటం, ఢిల్లీలో ఆయన దాని జరిగిన అవమానం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి ఎంతో అంకితభావంగా పనిచేసిన పీవీ గారికి కాంగ్రెస్లో అటువంటి జరగటం అనేది అది ఎప్పుడు తలుచుకున్నా కానీ తెలుగు వాళ్ళు పీవీ గారిని ప్రేమించే వాళ్ళు బాధపడుతుంటారు కదా. ఒక విధంగా కుటుంబ సభ్యుడిగా మీకేమనిపిస్తుంది సార్? ఒక విధంగా అది దుఃఖించాల్సిన విషయం. ఎందుకంటే సరే, అవన్నీ మనం ఒక ఇప్పుడు ఇది ఒక మంచి ఒకేషన్, మనందరం రిజాయిస్ చేసే ఒకేషన్, ఇది మంచి మాటలే మాట్లాడుకుందాం. జరిగిన అవమానాల గురించి, ఎందుకు జరిగిన విశ్లేషణ అప్రస్తుతం అనుకోసం అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే జరిగింది జరిగిపోయింది, దాని ఇప్పుడు ఏం చేసినా అది ఆ సమయంలో వెనక్కి రాదు. అప్పుడు అలాంటి డిసిషన్స్ ఎందుకు తీసుకున్నారు, వారే తీసుకున్నారా లేక ఎవరైనా చెప్తే తీసుకున్నారా, ఆ చెవులు ఎవరైనా నింపారా అప్పటి పాలకులు, అది దాని గురించి మనం చర్చించుకోవడం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ విషయం ఏంటంటే వారికి దక్కాల్సిన మర్యాద గౌరవం దక్కింది, మనం దాని గురించి సంతోషపడదాం. తర్వాత మీరు పీవీ గారు కుమారులు, పీవీ గారితో చిన్నప్పటి నుంచి మీరు ఆయన కుటుంబ వ్యక్తి, అలాగే మీరు వ్యక్తిగతంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా, మీకు ఎప్పుడు పీవీ గారు అని గారు మీకు మధ్యలో స్మృతులు ఏంటి సార్? మాకు చిన్నప్పటి నుండి కూడా ఓ విషయం చెప్పేవారు, అందరిలో ఎట్లా ఉంటుంది అని అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి చనువుగా ఎంతో అంటే ఆ లిబర్టీస్ తీసుకుంటాం కదా చిన్నపిల్లలు, ఇంటిమసీ కానీ లిబర్టీస్ కానీ అలా తీసుకోకూడదు. అంటే మా అమ్మ మాకు సంబంధించిన వాళ్ళని చెప్పేవారు, ఆయన దేశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు చూస్తున్నారు, మీరు వారిని డిస్టర్బ్ చేయొద్దు అని మాకు చిన్నప్పుడే చెప్పారనమాట. సో ఎప్పుడు ఆయనతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం. ఆయన ఎప్పుడు ప్రతిరోజు దాదాపు 14-15 గంటలు అదే పనిగా చదువుకోవడము, రాయడము, లేక ఈ యాంటీ నిజాం మూమెంట్లో పనిచేయడము, ఇదంతా మేము చూసాము. కాబట్టి ఆయనతో ఆయన ప్రభావం చిన్నప్పటి నుండి పడింది. ఆయన డిస్టర్బ్ చేయకూడదు, అన్ని ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్, మా ఫ్యామిలీ డిఫరెంట్ అన్నది మా చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో నేర్పించారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ డిఫరెంట్. సరే, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం, చాలా విషయాలు చూసి గ్రహించాం, కొన్ని ఆయన చెప్పారు. ఇవి ఈ ప్రభావం చిన్నప్పటి నుండి ఉండింది. సో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. అంటే పీవీ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఏకాగ్రత. ఇప్పుడు ఆయన ఎప్పుడు స్థితప్రజ్ఞుడు, తర్వాత ఎప్పుడు తన పని తాను చేసుకునే రకం, ఎవరు ఏమన్నా అని పట్టించుకునేవాడు కాదు. తన ఫోకస్ అంతా నేర్చుకోవడంలో దాంట్లో రోజంతా గడిపేవాడు. అది భాషే కానివ్వండి, కొత్త విషయాలే కానివ్వండి, ఏమి లేకుంటే ఒక ఇన్స్ట్రుమెంట్, మీకు తెలుసో తెలీదో, ఆయనకి 81 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి వేళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చిందండి. వచ్చినప్పుడు డాక్టర్ వచ్చి చెప్పాడు ఒక సాఫ్ట్ బాల్ వచ్చి తెచ్చి ఇచ్చారు ఆయనకి. వచ్చి వేళ్ళు ప్రాబ్లం కదా, మీరు రోజు ఇలా దాన్ని ప్రెస్ చేస్తూ ఉండండి, ఒక 15 రోజులు కొంచెం బెటర్ అవుతుందేమో ట్రై చేయండి అని అన్నారు.
అయితే పీవీఆర్ 2 రోజులు వాడారు. వాడిన తర్వాత సరే, అప్పటికి ప్రధానమంత్రి పదవి అయిపోయింది. అయినా జనాలు చాలామంది వచ్చేవారు, వెళ్ళేవారు, విజిటర్స్ ఉంటారు కదా. ఆ విజిటర్స్ ముందు ఈ బాల్ ఇలా ప్రెస్ చేస్తుండడం నచ్చలేదు దానికి. ఆయన మా ప్రైవేట్ సెక్రటరీ చేతన్ శర్మ ఉంటాడు, ఆయన చెప్పి ఒక మన ఈ పియానో ఉంటుంది కింద ఎలక్ట్రానిక్ పియానో, అది తీసుకురా అని చెప్పారన్నమాట. అప్పటి నుండి 2 సంవత్సరాలు మార్నింగ్ ఈవినింగ్ పొద్దున సాయంత్రం ఒక గంట గంట దాని మీద ఆ పియానో వాయించేవారు. 2 సంవత్సరాల తర్వాత, అంటే ఇంకొక 5-6 నెలలు అయితే ఆయన చనిపోతారు అన్నగా నాతో మాట అన్నారు, ప్రభాకర్ ఐఎమ్ నౌ రెడీ ఫర్ ఎ కన్సర్ట్. నేను ఒక సంగీత వివాహ చేయడానికి కూడా నేను తయారుగా ఉన్నాను. అంత నేర్చుకున్నాను. నేర్చుకున్నారు అంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఒక అంటే అవుట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్, ఆర్టిస్టిక్గా పంచుకున్నారు దాన్ని. అది ఎట్లా ఎంత ఎంత గొప్ప విషయం చూడండి. అదే అదే, దిస్ ఈస్ ద నేచర్, ఇట్ ఈస్ ఇన్నేట్ క్వాలిటీ. దీనివల్ల అసలు దేశం కూడా మనం బాగుపడింది. దేశం 1991లో సంక్షోభం మనందరి ఆ సంక్షోభాన్ని అయితే 2 వేస్, ఒకటి నాకెందుకులే ఎట్లున్నది అట్లా నడిపించడం అన్నది ఒకటి, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవడం అన్నది అది పీవీఆర్ గారు మాత్రమే చేయగలరు. ఇది కూడా సంక్షోభమే కదా, చేతులు వేళ్ళు అన్నది అది సరిగ్గా లేకపోవడం అది ఒక సంక్షోభమే, అదొక ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకున్నారు, తీసుకొని ఒక కొత్త స్కిల్ నేర్చుకోగలిగారు 2 సంవత్సరాలు. అంటే ఆయనలో ఒక జెనెటిక్గా ఒక ఈస్టెటిక్ సెన్స్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా నేర్చుకోగలి మలుచుకున్నారు. సంగీతం పట్ల ఆయనకున్న ఆసక్తి, కానీ చిన్నప్పుడు నేర్చుకునేవారు ఆయన సంగీతం, చాలామంది తెలియదు. దాదాపు 5 సంవత్సరాలు హిందుస్థానీ నేర్చుకున్నారు, బ్రహ్మాండంగా పాడతారు ఆయన. అదే అదే, ఈజ్ అ గ్రేట్ సింగర్ ఆయన. హిందుస్థానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనతో ఎప్పుడు ఎక్కడ కన్సర్ట్ అయినా ఢిల్లీలో ఈయన తప్పకుండా వెళ్ళేవారు. వినేవారు భీమసేన్ జోషి గారు కానీ అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ పూర్వ ప్రోగ్రామ్ అయినా ఆయన వెళ్ళేవారు. క్వైట్గా వెళ్ళి ఆడియన్స్లో కూర్చునేవారు, ఎంజాయ్ చేసి వచ్చేవారు అన్నమాట. అది ఆయన పద్ధతి. కర్ణాటక సంగీతం పట్ల కూడా అంతే అవగాహన. కర్ణాటక కూడా ఆయనకి చాలా ఇష్టం. మా అమ్మాయి కర్ణాటక సంగీతం నేర్చుకుంది, అమ్మాయిని పిలిపించుకుని ఆవిడతో పాటలు పాడించుకునేవారు అన్నమాట. సంగీతం పట్ల ఆయనకి చాలా, సంగీతం అన్నా మరి చిత్రలేఖనం అన్నా. మా సోదరి వాణి ఆవిడకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా ఆ పెయింటింగ్కి సంబంధించిన బుక్సే కానివ్వండి, తర్వాత మన ఉంటాయి కదండి పెయింట్సే కానివ్వండి, అవన్నీ తెచ్చేవారు అక్కడ నుండి, ఎంకరేజ్ చేసేవారు. కాబట్టి పెయింటింగ్ పట్ల, ఆర్ట్ లిటరేచర్ పట్ల, అంటే ఫైన్ ఆర్ట్స్ పట్ల చాలా ఆయనకి మంచి అవగాహన ఉంది, ఆసక్తి కూడా ఉంది. అదే తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలు చాలా ప్రసిద్ధం. ఆ విధంగా ఆవిడ ఇందిరాగాంధీని ఆయన గైడ్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో పీవీ గారు కూడా పండితుడే కాబట్టి స్కాలర్లీ ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన మీకేమన్నా అటువంటి ఈ పుస్తకాలు చదవండి కానీ ఈ చదువుకోవడం అని కానీ ఇటువంటి ఏమన్నా అటువంటి ఇంటరాక్షన్ అని మీకుందా పీవీ గారితో? చాలాసార్లు చెప్పేవారండి, అంటే పర్టికులర్గా ఇది చదవమని కాదు, జనరల్గా ఎప్పుడూ మీరు కలిసినా చదవండిరా, దేర్ ఇస్ నథింగ్ టు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ రీడింగ్ అండ్ స్టడీ. ఎప్పుడు చదువుతూ ఉండండి, ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకోండి. ఈరోజు నేను కొత్త విషయం ఏం నేర్చుకున్నాను అని పడుకునే ముందు మిమ్మల్ని మిమ్మల్ని అడుక్కోండి అని చెప్పేవారు మాకు. అయితే ఇది చదవండి, ఇది చదవద్దని చెప్పలేదు. ఇప్పుడు రీడ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ కమ్స్, ఆయన కూడా అంతే, ఏది కనబడితే అది చదివారు. అంతేకాకుండా ఆయన పుస్తకాలు ఏం కనబడిపోతే, మీకు తెలుసో తెలీదు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం ఉంది ఇక్కడ, అక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుంది, అక్కడ వెళ్ళి బుక్స్ తెచ్చుకునేవారు, అక్కడే కూర్చొని చదువుకునేవాడు కూడా. యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఈ వెంట్ దేర్ అండ్ యూస్ టు రీడ్ ద బుక్స్. సో ఆ రీడింగ్ హ్యాబిట్ మీకు పాస్తానే మాకు కొంత వారసత్వంగా మాకు వచ్చింది అలవాటు. అదే నాన్నగారి నుంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, మనం ఇవి అవలంబించుకో, ఇవి మనం నేర్చుకోలేకపోయామే, ఇవి మనం పాటించలేకపోయాము, ఇది మనం సరిగ్గా దాన్ని ఓన్ చేసుకోలేకపోయామే, అది ఏమైనా మీకేమైనా ఉన్నాయా అవి అటువంటివి? అప్పుడు ఆయనతో కంపేర్ చేసుకోవడం చాలా కష్టం ఉంది. అదే ఉదాహరణకి ఆయనకి 16 భాషలు వచ్చినాయి. అదే ఓ 13 భాషలు మామూలు భాషలు అయితే, ఒక 3 భాషలు కంప్యూటర్ భాషలు కూడా. మరి ఇన్ని భాషలు, మరి మాకు 3 భాషలు 4 భాషలు రావడానికే
ఆ తల ప్రాణం తోకొచ్చింది. మరి అన్ని భాషలు మేము నేర్చుకోగలం, అయితే వి గివ్ అప్, మా అలా కాదు అన్న ఉద్దేశం. సో అయితే ఆయన ఎప్పుడు చిన్నప్పుడు చెప్పేవారు, అందరూ నాలాగానే ఉండాలి, నా లైన్లోనే రావాలని ఏం లేదు, మీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తాను, యూ చూజ్ యువర్ ఓన్ ప్రొఫెషన్. అందుకనే ముందు నన్ను అడిగేవారు అనమాట, నీకు ఎంబీబీఎస్ సిస్టమ్ లేదా, డాక్టర్ ఎందుకు కావకూడదు అని. అప్పుడు ఎందుకో మరి నాకు దాని మీద ఆసక్తిగా లేదు చెప్పాను, అది ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఏ గుడ్ జాబ్ యాజ్ అ డాక్టర్ అని. నీ దేంట్లో ఇంట్రెస్ట్ రాని అన్నాడు. అంటే నాకు కొన్ని మ్యాథమెటిక్స్ అంటే ఇష్టము అన్నాను. అది చాలా మంచిది, నువ్వు యూ ట్రై టు బీ అన్ ఇంజనీయర్, గుడ్ ఇంజనీయర్, నువ్వు ఏదైనా ప్రొఫెషన్ టేకప్ చేయండి, ఆ ప్రొఫెషన్లో యూ షుడ్ బీ గుడ్ ఇన్ దాట్. ఇప్పుడు అది ఒకసారి అయితే ఎవరు చెప్తూ విన్నాను నేను, నువ్వు చివరికి ఒక ప్యూన్గా ప్యూన్ పని అయినా చేసిన ఆ ప్యూన్లో బెస్ట్ ప్యూన్ అనే పేరు తెచ్చుకున్నాయన. ఇప్పుడు స్వామి వివేకానంద పాలసీ అదే కదా, నీకు ఇల్లు ఎక్సెల్ ఇల్లు తుడిచే ఉద్యోగం వచ్చినా కానీ అది ఎవరు తుడనంతకంత అద్భుతంగా తుడిచి నువ్వేంటో నువ్వు నిరూపించుకోమన్నాడు. ఎగ్జాక్ట్లీ, అది అది బాగా నమ్మేవారు, మా అందరు కూడా అది చెప్పేవారు అనమాట. పుస్తకాలు చదవండి, ఎక్సెల్ ఇన్ ద వర్క్ వాట్ యువర్ డూయింగ్. అది అందరూ పొలిటీషియన్స్ కావాల్సిన అవసరం లేదు, అందరూ బిజినెస్ వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో బార్ అండ్ డూయింగ్ ఎనీథింగ్. ఆయన అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆయన బీఎస్సీ చదువుకున్నారు మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ, అంటే ఖగోళ శాస్త్రం అనేది. ఎవరన్నా ఊహించగలిగారు ఆయన పొలిటీషియన్ అవుతారని? లా చదువుకున్నారు, చదువుకున్నారు అని ఇంట్రెస్ట్, మెల్లిగా లా చదువుకున్నారు, లాలో కూడా ఆయన గోల్డ్ మెడలిస్ట్. అలాగే స్వామి రామానంద తీర్థ ఆ కాలంలో అంటే ఆయనతో సంబంధం ఏర్పడింది. అప్పుడు యాంటీ నిజాం మూమెంట్ జరుగుతుండింది, ఇంకో ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆ మూమెంట్లో వెళ్ళి అలా పాలిటిక్స్లోకి ఎప్పుడంటే ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ బై డిఫాల్ట్ అంటారు. అదే అంటే డిఫాల్ట్గా వచ్చిన వారు ప్రధానమంత్రి అయితే అక్కడ దాకా ఆయన ఇంట్రెస్ట్ దోస్తే ఇంక ఎలా ఉండేదో. అదే డిఫాల్ట్ వచ్చారు ఆయన, నెవర్ బి ఎ ఫాల్ట్. ఆయన ఎప్పుడైనా నాకు ఆయనకి అసలు లండన్లో వెళ్ళి ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్లో ప్రొఫెసర్గా మ్యాథమెటిక్స్లో దాంట్లో సెటిల్ కావాలి ఒక ప్రొఫెసర్గా లండన్లో అని అనుకునేవారట చిన్నప్పుడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటే బై డిఫాల్ట్ వచ్చిన సబ్జెక్ట్లోనే ప్రధానమంత్రిగా కలిగారు. ఈ సాహిత్యం కూడా ఆయన నేర్చుకున్నది, ఆయన ఆయన లిటరేచర్ బీఎస్సీ బీఏ లిటరేచర్ కానీ అట్లాంటిది ఏం చేయలేదు. ఆయన ఫిజిక్స్ మ్యాథ్స్ కదా, ఫిజిక్స్ మ్యాథ్స్ కానీ లిటరేచర్ తెలుగు హిందీ ఉర్దూ ఫార్సీ అలాగే మన మరాఠీ పంజాబీ ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారు. ఆయన స్వయంగా నేర్చుకున్నారు, దాంట్లో అత్యుత్తమైన స్థాయికి వెళ్ళారు. ఆయన బీఎస్సీ కూడా యూనివర్సిటీ ఫస్ట్ కదా, బీఎస్సీలో ఆయనకి ఆ ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యం కొంచెం బాగుండలేదు, అప్పుడేదో మామూలు ఫస్ట్ క్లాస్ ఏదో వచ్చినట్టుగా ఉంది. కానీ ఈ డిన్ టాప్, లాలో కూడా లాలో గోల్డ్ మెడలిస్ట్ ఈ టాప్. అలాగే ఎస్ఎస్ఎల్సి అంటేది అప్పుడు దాని ఏమంటారు మెట్రిక్ అనేవాళ్ళు, మెట్రిక్లో కూడా డొమినియన్ ఫస్ట్ అంటే నిజాం డొమినియన్లో హీ కేమ్ ఫస్ట్, ఆల్మోస్ట్ స్టేట్ ఫస్ట్ అని, స్టేట్ ఫస్ట్ అంతే కదా. ఆయన రాసిన అంటే ఆయన ఆన్సర్ పేపర్స్, ఆయన ఎగ్జామ్లో రాసిన ఆన్సర్ పేపర్స్ చాలా కాలం వరకు వాళ్ళ స్కూల్లో డిస్ప్లేలు పెట్టారు. ఆయన తెచ్చుకున్న మార్కులు ఇంగ్లీష్లోనే కానివ్వండి మ్యాథ్స్లో కానీ అసలు ఎవరు అంత నో వన్ కుడ్ బీట్. అదే అది అట్లా డిస్ప్లేలు పెట్టి చాలా కాలం పెట్టారు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కానీ తర్వాత ఆయన లా చదువుకున్నారు, బుర్గు రామకృష్ణారావు గారి దగ్గర ఇంజనీర్గా ఉన్నారండి, ఒక సంవత్సరం ఉన్నారు అంతే. అంతే తర్వాత ఇక రామానంద తీర్థ గారితో ఇంకా మూమెంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రాజ లా వదిలేసి ఇంకా రాజకీయాల్లోకి వచ్చేసారు రామానంద ఇన్ఫ్లుయెన్స్ తోటి. తర్వాత ఆయన కంప్యూటర్ కూడా చాలా లేట్గా నేర్చుకున్నారు, బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. 65 సంవత్సరాల్లో ఆయన వయసు ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే హైదరాబాద్కి వచ్చారనమాట, నన్ను అడిగాడు ఏరా ఏం చేస్తున్నారు మీరు అని. అంటే అప్పుడప్పుడే కంప్యూటర్స్ వస్తున్నాయి, రాజీవ్ గాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి, కంప్యూటర్స్ తర్వాత అలాగే టెలివిజన్స్ కూడా ఓపెన్ అప్ అయ్యాయి. అయితే నేను చెప్పాను, అయితే కంప్యూటర్ రంగంలోకి వెళతాం లేకుంటే టెలివిజన్ రంగంలోకి వెళదాం అనుకుంటే అన్ని శాంపిల్స్ చేసి పెట్టుకున్నాం మేము, వీఆర్ యెట్ టు డిసైడ్ అని చెప్పాను అనమాట. తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు,
ఒకసారి ఇలాగే రాజీవ్ గాంధీ గారితో మాట్లాడుతున్నప్పుడు రాజీవ్ గారు ఇట్లే పక్కన పీవి గారు కూర్చున్నారట, ఎవరో ఫారినర్ వస్తే వారితో మాట్లాడుతున్నారు. మాట్లాడి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అంటే, అప్పుడు యంగ్స్టర్ కదండి రాజీవ్ గాంధీ గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ఇండియా, స్పెషల్లీ ఆన్ ద టెక్నాలజీ ఫ్రంట్. నేను కంప్యూటర్ టెక్నాలజీ ఇండియాకి తెద్దాం అనుకుంటున్నాను, కానీ మా క్యాబినెట్లో అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మరి వాళ్ళకి కంప్యూటర్ గురించి తెలుసా, అసలు టెక్నాలజీ అంటే తెలుసా అనేది అంటుంటే పీవీ గారు విన్నారట పక్కన. విని 15 రోజుల తర్వాత జ్ఞాపకం ఉండేది, ఇంతకుముందు వచ్చారు కదా హైదరాబాద్కి, నన్ను అడిగారు కదా, రాత్రి ఫోన్ చేశారు 10 గంటలకి, అరే నేను మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పావు కదా కంప్యూటర్ టెక్నాలజీ గురించి శాంపుల్స్ ఏమన్నా ఉన్నాయన్నావు కదా, ఒక శాంపుల్ నాకు పంపించగలవా అని అన్నాడు. సరే బాపు, మేము బాపు అంటాం మేమని పంపిస్తాం తప్పకుండా అని మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి పంపించాను నేను. ఇస్తే నన్ను నేర్పించడానికి ఎవరైనా ఉన్నారా, ఢిల్లీలో మాకు తెలిసిన వాడు ఎవడో ఉన్నాడు చెప్పి పంపించాను. కరెక్ట్గా 4 రోజులు వచ్చాడండి ఆ నేర్పించేవాడు. వచ్చిన తర్వాత అన్నాడు, బాబు నువ్వు నేర్పించాల్సిన పని లేదు, బుక్స్ ఏమన్నా ఉంటే తెచ్చిపెట్టిన చాలు అని. అతను సరే అని కంప్యూటర్కి సంబంధించిన పుస్తకాలని తెచ్చిపెట్టాడు. మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గర చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఫాదర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్. దాంట్లో 6 నెలల తర్వాత రాజీవ్ గాంధీ గారికి పీవీ గారికి ఏ సంభాషణ జరిగినా మెయిన్ ఫోకస్ మాత్రం కంప్యూటర్ టెక్నాలజీ గురించే ఉండేది. నీ దగ్గర ఏ కంప్యూటర్ ఉంది, నా దగ్గర ఏ కంప్యూటర్ ఉంది, మీరు ఏం వాడుతున్నారు సాఫ్ట్వేర్, మేమేం సాఫ్ట్వేర్ వాడుతున్నాం, దాంట్లో ఈ ఫ్లాస్ ఉన్నాయి, దీంట్లో ఈ ఫ్లాస్ లేవు, ఇలాంటి డిస్కషన్ తప్ప. అంటే అంత పట్టు సాధించారు 6 నెలల్లో. దాని తర్వాత ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కంప్యూటర్ టెక్నాలజీ గురించే మాట్లాడేవారట. ఆ కాలంలో దేశంలో ఒక 5 కంప్యూటర్లు ఉన్నాయంటే ఒకటి ఖచ్చితంగా పీవీ గారి దగ్గర ఉండాల్సిందే. ఇప్పుడు వంగర్లో మా ఊర్లో చిన్న మ్యూజియం లాగా తయారు చేస్తున్నాయంటే ఆయన వాడిన వస్తువులు అన్నిటికన్నా పెద్ద చేంబర్ దీనికే పెట్టారు కంప్యూటర్స్కి, దాదాపు 15 కంప్యూటర్స్. అంటే ఆ మ్యూజియంలో మీరు వెళితే కంప్యూటర్స్ మన దేశంలో ఎలా ఇవాల్వ్ అయినాయి అని చూస్తే తెలుస్తున్నట్టు. ఈ మార్కెట్లో ఏ కొత్త కంప్యూటర్ వచ్చినా అది తన దగ్గర ఉండాల్సిందే, మిగతాది ఏమీ ఇంట్రెస్ట్ ఉండేది అది కాదానికి. కానీ కంప్యూటర్స్ అంటే మాత్రం అంత ఇష్టం, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం అండి. బేసికలీ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, తర్వాత ఈ అంతరిక్ష రంగం అంటే కూడా అంటే ఖగోళ శాస్త్రం అంటే చాలా ఇష్టం ఉంది. యూస్ ట్రైన్ ఫర్ దాట్. ఇప్పుడు ఈ మన మిషన్స్ పిఎస్ఎల్వి ఏఎస్ఎల్వి మిషన్స్ వచ్చిన వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవారు, నాతో షేర్ చేసుకునేవారు. అంటే సైన్స్ రీసెర్చ్, సైన్స్ అంటే ఆయనకి అసలు బేసిక్ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ సైన్స్. అంటే ఇంట్రెస్ట్ లేని ఈ ఫీల్డ్లో వస్తే ఆ స్థాయికి వెళితే, మరి ఇంట్రెస్ట్ ఉన్న సైన్స్కి వెళితే బహుశా నోబెల్ ప్రైజ్ వచ్చేదేమో ఆయనకి. ఒక వీ లాస్ట్ వన్ గుడ్ నోబెల్ ప్రైజ్ సైన్స్ వచ్చేదేమో. సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ మ్యాథమెటిక్స్ ఆ రీసెర్చ్ ఆయన అందులో ఉన్న గొప్పతనం అది. ఏదైనా కానీ మీది మీది చదివి వదిలేసేవాడు కాదు, లోతుగా వెళ్ళడం ఆయనకు అలవాటు. అంటే దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ హ్యావ్ రీసెర్చ్ మైండ్ సెట్ అండి. ఆయన ఆలోచన విధానం పరిశోధన వైపు ఉండేది. ఇప్పుడు రీసెర్చ్ అందుకనే మీరు ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చిన దాదాపు అంతకుముందు ఒక 1 ఇయర్ దాని మీద అధ్యయనం చేశారు. అసలు మిగతా దేశాల్లో ఎలా ఉండింది ఎలా అంటే, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పేవారు అంటూ ఈ ఎకానమీ గురించి మీరు స్టడీ చేయండి అని. ఆయనతో పనిచేసిన 2 ముగ్గురు తర్వాత కలిశారు నాకు. ఒక టీమ్ లాగా ఫామ్ చేసి అసలు కొత్త ఎకానమీస్ ఎట్లా ఉన్నాయి, వేరే దేశాల్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఈ ఓపెన్ ఎకానమీ ఎట్లా ఉంది స్టడీ చేయండి అని పంపించేవారట. చాలా అధ్యయనం చేసేవారు 1-1.5 ఇయర్స్. దట్ కేమ్ వెరీ హ్యాండీ. అప్పటికి ఎవరు తెలియదు ఆయన ప్రధానమంత్రి అవుతారని కూడా ఆయన తెలియదు, బట్ ఆ స్టడీ ఆయనకి బాగా ఉపయోగపడింది. సార్, వంగర జ్ఞాపకాలు ఏంటి సార్, మధురమైన జ్ఞాపకాలు? మధురం అంటే పీవీ గారు చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు వంగర వదిలేశారు. అంటే వారి మదరు ఫాదర్ అక్కడే ఉన్న, ఆయన చదువుకున్నది పక్క ఊర్లో. అంటే మా ఊర్లో చదువుకునే అవకాశం లేదు, చిన్న ఊరు కదా, చిన్న ఊరు, ఏదో ఆలో ఏదో చదువు, ఎలిమెంటరీ. తర్వాత పక్కన వేలేరని మా అత్తగారి ఊరు, అక్కడికి వెళ్ళి చదువుకున్నారు కొంత. ఇక అక్కడ అయిపోయిన తర్వాత వరంగల్కి వెళ్ళి అక్కడ చదువుకున్నారు.
కాబట్టి వంగర్లో రావడం పోవడం తప్ప ఎక్కువగా సమయం గడిపింది లేదు. దాన్ని గడి అంటారు కదా, గడి అంటే పూర్వులు నాన్నగారు ఇప్పుడు తాతగారు ముత్తాతలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ఊరి పట్వారీలు, ఊరి అంటే మా రెవెన్యూ అంతా చూసుకునే వాళ్ళు. అంటే మా ఊర్లో వ్యవస్థ అలాగే ఉంటుంది, పటేలు పట్వారి మాలి పటేలు ముగ్గురు ఉంటారు అనమాట. సో ఈ పట్వారిగిరి మా వారసత్వంగా వచ్చిందన్నమాట. మీ తాతగారు నాన్న ఏం చేశారు, పీవీ గారు తండ్రి గారు? పీవీ గారు దత్తత వెళ్ళారు. పీవీ గారి బయలాజికల్ ఫాదరు ఆయన వ్యవసాయం అండి. వంగర పట్వారి ఆయననా? ఇటుపక్క అంటే ఇక్కడికి దత్తత వెళ్ళారు పట్వారి గారు అంటే వాళ్ళు పక్కన పక్కన వెళ్ళే ఇద్దరు పీవీని అంటే ఇద్దరు పాములు పడుతున్నారు. అయితే అప్పటి సమయం అప్పుడు అట్లా వచ్చింది. మదర్ 9 ఇయర్స్ అంటే ఇటు రంగారావు గారు అంటే ఆయన దత్తత తీసుకున్న తాతగారు, ఆయన భార్యకి దగ్గర బంధువు, అదే అంటే మేనల్లుడి కూతురు అనమాట ఆయన. వాళ్ళు వచ్చి ఆమె కొంచెం మనస్థిమితం అంటే షీ వాజ్ నాట్ వెరీ సౌండ్ ఇన్ మైండ్. అయితే ఆవిడ హెల్ప్ చేయడానికి మురళీధరరావు గారిని వచ్చారు మా ఇంటికి, అంటే రంగారావు గారి ఇటుపక్క దత్తత తీసుకున్న ఇంట్లోకి వచ్చి అదే పట్వారికి అంతా చూసేదన్నమాట. పక్కన వీరు పివి నరసింహరావు గారు ఇటు సీతారామరావు గారు ఇక్కడ. సరే ఇది మ్యాచ్ అవుతుంది కదా, వయసులు మ్యాచ్ అవుతుంది కదా, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు అనమాట. తర్వాత అప్పుడు ఆయనకి వేరే ఊరు నుండి వచ్చాను సిరిసిడని, పక్కన ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆయన మురళీధరరావు గారిది. ఇద్దరు పెళ్లి చేసేసి ఈ పట్వారి అంతా మొత్తం సీతారామరావు గారికి అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. సో అట్లా రెండు మాటకి ఇద్దరు రెండు ఇండ్లు ఉన్నా ఒకటే ఇల్లు అంటే పక్కపక్కనే ఇల్లు, పక్కన పక్కనే ఇల్లు. ఇప్పుడు అంటే ఆ గడి ఎవరు, మీ తాతగారు కట్టించిందో ఎవరు? తాతగారి తాతగారు. ఓహో, బహుశా 4-5 జనరేషన్స్ క్రితం. వాళ్ళు ఏం చేసే వాళ్ళు? వాళ్ళు ఇది ఊర్లో పట్వారి వ్యవసాయం, పట్వారి మావి సార్ పట్వారి. అంటే 83-84 ప్రాంతాల కరణీకాలు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు. రద్దు చేశారు. అప్పుడు నాన్నగారు ఏం కామెంట్ చేశారు? కామెంటు ఆయన ఏమీ చేయలేదు నాకు తెలిసినంత. అంటే అప్పుడు ఒకటే అనేవారు ఏమిటంటే పట్వారి వ్యవస్థ సడన్గా అది రద్దు చేశారు. వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్స్ అని చూపెట్టి రద్దు చేస్తే బాగుండేదేమో, కొంచెం ఆలోచన చేస్తే బాగుండేదేమో అని అన్నారు అన్నమాట. కానీ దాని మీద అధ్యయనం చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది, దిస్ ఇస్ ద ఆల్టర్నేటివ్ అని చెప్పలేదు. అంతవరకు ఏదో చాలా సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ చేసినట్టుగా విన్నాను నేను అంతే తప్ప, ఆయన స్టేట్మెంట్ అంటూ పేపర్లో ఇక్కడ ఏమీ రాలేదు. అంటే మీకు చాలా భూమి ఉండేదని పీవీ గారు ఎప్పుడో దానం చేశారంటారు కదా, అది వాస్తవమేనా సార్? వాస్తవేనండి. మాకు దాదాపు 2800 ఎకరాలండి మేము మొత్తం. అయితే 72లో భూ సంస్కరణ తెచ్చిన తర్వాత పరిమితులు పెట్టారు కదండి, ల్యాండ్ సీలింగ్ 60 ఎకరాలు దాటకూడదు అన్నట్టు పెట్టారన్నట్టు. మా ఊరికి అంటే ఆ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ని చూసి 60 ఎకరాలు దాటకూడదని అన్నారు. సో మేము ముగ్గురం అబ్బాయిలం, తండ్రి గారు అప్పుడు ఆడపిల్లలకి ఇంకా ఆస్తి హక్కులు లేదు, ఆస్తి హక్కులు లేవు కాబట్టి 4 యూనిట్స్ మాత్రమే అంటే 240 ఎకరాలు మాత్రమే ఉంచుకొని మిగతా అన్ని పీవీ గారే దానాలు చేసేటండి. అంటే 2000 ఎకరాల పైన దానం చేసేసారు. 2500 ఎకరాలు అన్నీ ఇచ్చేసారు, ఇంకా ఏం పెట్టుకోకుండా. కొన్ని ఎక్సెస్ ల్యాండ్ కింద ఇచ్చారు, కొన్ని దానాలు చేశారు, చేసేసారు, ఐడెంటిఫై చేసి ఇచ్చేసారు. ఇప్పుడు మీ భాగం పొలం అలా ఉంది వంగర్లో? ఉంది ఇంకొక అంటే మేము కూడా దాని తర్వాత కూడా మా తరం వాళ్ళు కూడా రంగారావు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 25 ఎకరాలు అక్కడ గురుకుల స్కూల్ ఉంది దానికి దానం చేశారు. రాజేశ్వరరావు గారు ఆయన పోలీస్ స్టేషన్కి దానాలు చేశారు. నా భాగానికి వచ్చిన కొంత ఎస్సీ ఎస్టీ కాలనీస్ అని మేము దానాలు చేసాం. ఇట్లా అన్ని బోను ఒక 70-80 ఎకరాలు ఏదో ఉన్నట్టుగా ఉంది అక్కడ. అంటే పీవీ గారికి రాజకీయము, సాహిత్యాలు, మ్యాథమెటిక్స్, సైన్స్, లా, టెక్నాలజీతో పాటు సంగీత సాహిత్యాలు కూడా చాలా ఎక్కువని మనకు తెలిసిన విషయం. చాలా ఆయన వారి సంతానానికి అంటే మీకెవరికైనా ఆ లక్షణాలు ఎవరికైనా వచ్చినాయా? అందరికీ వచ్చాయండి. మరి రంగారావు గారు అంటే ఆయన ఫార్మల్గా సంగీతం నేర్చుకోకుండా కూని రాగాలు తీసేవారు,
అలాగే డ్రామాస్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాటిక్స్లో బాగా పాల్గొనేవాడు. ప్లస్ అప్పుడు నిజాం కాలేజ్ చదువుకున్నారు కాబట్టి ఆయన నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన జయపాల్ రెడ్డి గారు వారి క్లాస్మేట్స్, అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండేవారు పాలిటిక్స్లో. అట్లా డ్రామా ఫీల్డ్ రంగారావు గారు తీసుకున్నారు. మరి ఆయేశ్వరరావు గారు అందరికీ తెలిసిన విషయం, ఆయన పాడుతుంటారు కదా, పాడుతుండేవాడు. నాకు కొంచెం, నేను హిందూ, కొంచెం హిందుస్థానీ నేర్చుకున్నాను. మా అమ్మాయి హిందుస్థానీ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక రెండు చక్కగా పాడుతుంది. అలాగే మా వాణి పెయింటింగ్ నేర్చుకుంది, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆవిడే. అలాగే మా డాక్టర్ సరస్వతి అని మెడికల్లో బ్రహ్మాండమైన డాక్టర్ ఆవిడే. ఆవిడ లాస్ట్ ఆవిడ ఎందుకంటే పెద్ద ఆవిడ నాకంటే. ఓకే, ఆవిడకి ఆమె నాట్యం అంటే భరతనాట్యం నేర్చుకుంది. మా అందరికంటే చిన్న అమ్మాయి, చిన్న సిస్టర్ లాస్ట్ ఆవిడని వీణ నేర్చుకుంది. ఆవిడ ఇక్కడ ఉంటారా? అమెరికా. కాబట్టి ఈ సాహిత్యం సంగీతం ఇది కొంచెం మాకు అనుకోకుండానే వచ్చిన వచ్చేస్తాం. అంటే మీ మీ తాతగారిని మీరు చూసారా? తాతగారిని నేను చూడలేదు, వెళ్ళిపోయారు. తర్వాత పివి గారు సతీమణి, అంటే మీ అమ్మగారు పివి గారు సుమారు 50 ఏళ్ల వయసున్నప్పుడు ఆవిడ కాలం చేశారు. 49 సంవత్సరాలు చేశారు కదా. మాకు నాకు 14 సంవత్సరాలు అప్పుడు, మా చెల్లెళ్ళకి ఇద్దరికి 12 సంవత్సరాలు. ఆ సమయంలో హార్ట్ అటాక్ వచ్చి పోయిందండి. సో పివి గారు పరి 49 వయసు నుంచి 2004 దాకా ఉన్నారు కదా, అంటే 84 ఏళ్ళు జీవించారు. అంటే దాదాపు 35 ఏళ్ళు ఆయన ఒంటరి జీవితం కదా. అది దాన్ని ఏ విధంగా ఆయన ఢిల్లీకి మకా మార్చారు కదండి. ఇక్కడ 73లో ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు 2 సంవత్సరాలు. అప్పుడే ఎమర్జెన్సీ అంతా రావడం, ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. తర్వాత ఆ 3 సంవత్సరాలు అవుట్ ఆఫ్ పవర్ ఇందిరాగాంధీ, మోస్ట్ ఆఫ్ టైం ఆవిడతో గడిపేవారు. తర్వాత 80లో ఇక శ్వాస తీసుకోవడానికి కూడా సమయం లేదు. 80 నుండి 96 వరకు రాజీవ్ గాంధీకి పక్క ఉండటం, రాజీవ్ గాంధీ తర్వాత ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా కావడం ఇదంతా జరిగింది. అమ్మగారు ఏ ఇయర్లో వెళ్ళిపోయారు సార్? ఆవిడ 49 సంవత్సరాలు. ఇద్దరి ఒకటే ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ అండి. ఫాదర్ మదర్ది 49 ఇయర్స్, ఒక 5-6 నెలల తేడా అండి. అంటే 1980లో వెళ్ళిపోయారు ఆవిడ? 1970 అండి. మీ అమ్మగారి జ్ఞాపకాలు ఉన్నాయా మీకు ఏమన్నా? అంటే మామూలుగా అందరికీ అదే ఉన్నాయి. ఆవిడ పెద్ద చదువుకోలేదు, కానీ ఈయన రాజకీయాల్లో తిరుగుతుండే తిరిగేవాడు కాబట్టి నిజాం వ్యతిరేక పోరాటంలో అయితే ఇంకా అడవులు పట్టుకుని తిరిగేవారు కాబట్టి మొత్తం అప్పుడున్న ఆశలను ఆవిడే కాబడింది. షీ వాజ్ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ఆవిడ మమ్మల్ని చూసుకోవడమే కాకుండా భూములు అవి ఆస్తులు అవి కాపాడింది ఆవిడే. మీ అమ్మగారే? అమ్మగారు. నాన్నగారు పోగొట్టారు, అమ్మగారు కాపాడారు. ఆవిడకి ఏం తెలీదు అసలు. మా ఫాదర్కి ఆస్తులు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఎంత రాబడి, ఎంత అది ఎంత ఖర్చు, అది ఏమీ తెలియదు. అంటే మీ నాన్నగారు ఒక ఆస్తులు ఒక రకంగా పోగొట్టారు, ఈవిడ ఉన్న ఆస్తులు కాపాడారు. సింపుల్ గా చెప్పాలండి, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. మదరు ఏ ఊరు సార్ వాళ్ళది? మదర్ సిరిసేడని ఇల్లంతా గుంట అని మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో వస్తుందండి. అక్కడి నుండి చాలా దగ్గర. వాళ్ళింటి పేరండి? వాళ్ళు తనుగుల. వాళ్ళు తనుగుల. తనుగుల. ఓకే ఓకే. తర్వాత తాతగారి గురించి ఎప్పుడైనా చెప్తుండేవాళ్ళ మీకు పివి గారు? వాళ్ళ నాన్నగారు మా తాతగారి గురించి ఒక విషయం చెప్పారండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. చాలా అటాచ్డ్గా ఉండేవారు ఫాదర్కి. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు దాదాపు 1 నెల నేను ఆయనతోటే ఉన్నాను. అది ఎందుకు ఆ రోజు మూడు వచ్చి తండ్రి గురించి చెప్పడం మొదలెట్టాను. కరెక్ట్గా 15 రోజుల ముందు వాళ్ళ తండ్రి గారు ఇంట్లో పెద్ద అయినాయి కాబట్టి నర్సానాన్ని పిలిచేవాడు అనమాట. నర్సానాన్ని ఒక విషయం చెప్పాలి నేను అని కూర్చోబెట్టుకొని, నేను 15 రోజుల తర్వాత ఫలానా రోజు ఫలానా తిథి నేను చనిపోతాను. ఆ రోజు వరకు ఎవరికి చెప్పకండి, చెప్పకు, నీకు మాత్రమే చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, తమ్ముళ్ళని అక్కని చూసుకో, అమ్మని చూసుకో అని చెప్పాట. అయితే మా ఫాదర్ పెద్దగా దాన్ని నమ్మలేదు. కానీ మా ఫాదర్ చెప్పిన విషయం ఇది,
కరెక్ట్గా అదే రోజు ఆ తిథి నాడు పొద్దున్నే ఆయన ఆరోగ్యం క్షీణించిందిట. పొద్దున్న 10 గంటలకి ఆయన ఇంటి వాళ్ళందరూ చెప్పాట, మంచంలో పడుకొని ఉన్నారు, కింద చాప వేయండి, నన్ను కిందికి దించండి అని అన్నట్టు. సో అలాగే ఆయన చెప్పినట్టు కిందికి దించారు. మా నాయనమ్మ ఇంకా అందరి ఇళ్ళల్లో ఉన్నట్టుగా పాపం ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ ఉండిందట. సో ఏం చెప్పారట, ఎవరు ఏడవద్దు, మీరందరూ భజన చేయండి, రామభజన చేయండి అని. రామభజన చేయిస్తున్నప్పుడు కరెక్ట్గా 30 మినిట్స్లో ఆయన శివాక్యం. ఎంత వయసు ఉంటుంది అప్పుడు? అది బహుశా 50 60 దాటి ఉంటారు. అంతే, 60 కూడా లేవు, ఆ కాలంలో అంతే కదండి. ఎర్లీగా వెళ్ళిపోయేవాడు లేదు అంటే ఆయన కాలజ్ఞానం ఎక్కువ. అది ఆయన చెప్పేవారు. తర్వాత మహాభారతం, రామాయణం అని పట్టు బ్రహ్మాండం అయిన పట్టు ఆయనకి. అంటే ఆయన వల్ల ఓన్లీ వ్యవసాయమేనా? అంతేనా? అంత వ్యవసాయం. నాన్నగారు నరసింహరావు గారు అనే పేరు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు సార్? అంటే వారి తాతగారి పేరు. మా ఇంట్లో ఏంటంటే తాతగారుల పేరు చెప్పి పెట్టుకుంటా ఉన్నాం. మా సీతారామరావు గారి తండ్రి పేరు నరసింహరావు గారు, ఆయన పేరు ఈయన పెట్టారు అని చెప్తారు. పివి నరసింహరావు గారి పేరు ఎవరికైనా పెట్టారా మీ ఇళ్లలో? మా ఇళ్లలో లేదండి. ఓకే. టూ మచ్ ఆఫ్ ఎ టవరింగ్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి. పివి నరసింహరావు పెట్టుకోవాలంటే భయం వేస్తాను. భయం వేస్తుంది అందరికీ. తర్వాత పివి గారు అనగానే కుర్తాలపీఠం కూడా గుర్తుకొస్తుంటుంది. కుర్తాలపీఠం అనగానే మళ్ళీ పివి గారు గుర్తుకొస్తారు. ఒక టైలా రాజకీయ సన్యాసం చేసి కుర్తాలపీఠాధిపతి కావాలని ఒక నిర్ణయం జరిగిందని వింటుంటాం, అది ఎంతవరకు వాస్తవం సార్? అది చాలా కరెక్ట్ అండి. అది ఆయనకి 90లో బైపాస్ ఆపరేషన్ అయింది అమెరికాలో. తర్వాత ఆపరేషన్ అయిన 2వ రోజు కళ్ళు తెరిచి నేనున్నాను పక్కనే. ప్రభాకర్ మనం ఎక్కడున్నావురా ఇప్పుడు అని, అంటే మనం అమెరికాలో ఉన్నాం, హ్యూస్టన్లో ఉన్నాం, మీ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, మనం ఇంకో 15 రోజుల్లో ఇంటికి వెళతాం. ఒక మాట అన్నారండి, నా జీవితం నిన్ననో మొన్న అయిపోవాల్సి ఉండింది, నాకు జీవితం ఇది ఇంకా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు భగవంతుడు, నేను చేయాల్సిన పని ఇంకేదైనా మిగిలిపోయి ఉందేమో అని ఒక మాట అన్నారు. అక్కడ ఆపేశారని. తర్వాత ఒక 1 మంత్ తర్వాత మేము ఢిల్లీకి వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడే కుట్రాల నుండి ఆ పీఠాధిపతి వచ్చారు. ఆయనకి మాకు సాన్నిహిత్యం ఉన్నట్లయితే అందరికీ త్రివిక్రమ రామానంద భారతి భారతి గారు వారు వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు నెల 15 రోజులు. అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు, తర్వాత ఇవి ఆల్సో రిక్వైర్డ్ రెస్ట్, మీకు విశ్రాంతి అవసరం కాబట్టి మా ఆశ్రమానికి రండి, అక్కడ 6 నెలలు ఉండండి, మెల్లిగా మీకు నచ్చిన ఉత్తర పీఠాధిపతిగా మిమ్మల్ని డిక్లేర్ చేస్తాను నేను అని. అయితే కొంచెం టైం ఇవ్వండి నాకు అని అన్నారు. ఒక 10 15 రోజుల తర్వాత పుస్తకాలు అవన్నీ హైదరాబాద్ పంపించేశారు. ఇంకా డిసైడ్ అయ్యారు, బహుశా నేను చేయాల్సిన పని ఇదే అని ఉందేమో, మా అన్ఫినిష్డ్ జాబ్ ఇదేమో అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను ఆ టైం ఆ టైంకి అయితే వస్తానన్నారు, అక్కడ పీఠాధిపతికి వెళ్తానన్నారు. కానీ విధి బలహీనం ఏమైంది అని మనం ఏందా అనుకున్నాం కాలం కదా, కాలం. ఆయన 6 నెలల తర్వాత ప్రధానమంత్రి అవుతారని వెనుకుంటున్నారు. పివి గారిలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన అది ఉండేదే? ఆధ్యాత్మిక చింతన ఉండేది, కానీ దైవభక్తి అంటే ఆయన ఇప్పుడు ఒక మాట చెప్పేవారండి, దైవభక్తి అన్నది రిలీజియన్ అన్నది ఇట్ ఈజ్ సంథింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, అది 10 మంది చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి మధ్య సంబంధం, ఇది మీ ఇద్దరి మధ్య సంబంధం. అంతవరకు ఆధ్యాత్మికత ఉన్నది అంతే. నాకు సంబంధించి స్పిరిచువలిజం ఈజ్ సంథింగ్ విచ్ కన్సర్న్స్ మీ, నాట్ ఎనీబడి ఎల్స్. అది నాతోటే ఉంటుందంతే, అది 10 మంది చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే స్నానం అయిన తర్వాత 5 నుండి 10 నిమిషాలు ఒక చిన్న అరలాగుండేది వారి రూమ్లో, అక్కడ దేవుని పటాలని పెట్టేవాడు. 10 నిమిషాలు అక్కడ నిలబడి దైవ ధ్యానం చేసుకొని దాని పని చేసుకోండి. అంటే కూర్చునేవాళ్ళ నిల్చోనే సార్? నిల్చునే, అట్లా నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడు, తన పని తను చేసుకునేవాడు.
సార్ పీవీ వర్క్ ఈజ్ వర్షిప్ అండి, అంతే. అందులో దైవాన్ని చూశారు, దైవాన్ని చూశారు, దైవాన్ని చూశారు. అంటే పీవీ గారు ఎందరినో ప్రభావితం చేశారు. పీవీ గారిని ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరని చెప్పాలి సార్? రామానంద తీర్థ గారు అండి, వారి గురువు గారు. ఆయన కూడా బహుభాషా కోవిదుడు, 6 భాషల్లో అనర్గణంగా మాట్లాడేవారు. బ్రహ్మాండమైన ఎథిక్స్ నేర్పించిన మనిషి ఆయన. ఆయన ఫాదర్ ఒక్కరే కాదు, ఆయనకి అద్భుతమైన శిష్యులు ఎస్బి చవాన్ గారు, వీళ్ళంతా కాంటెంపరీస్, ఆయన కింద శిష్యరికం చేసిన వాళ్ళు. తర్వాత వీరేంద్ర పాటిల్ గారు, గోవింద్ భాయ్ షరఫ్ గారు, ఇలాంటి వారు మహామహులండి నిజాం వ్యతిరేక పోరాటంలో. వీళ్ళంతా కలిసి పనిచేశారు. వీరేంద్ర పాటిల్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు అక్కడ మన కర్ణాటకలో. ఎస్బి చవాన్ గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ మహారాష్ట్ర అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారు. ఫాదర్ ఇక్కడ అయ్యారు. ఆయన ఫాదర్ ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయన పరంపరించారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇంకో శిష్యుడు ఎగ్బోటే గారు అని ఉండేవారు, గోపాలరావు ఎగ్బోటే అండి. ఆయన చీఫ్ జస్టిస్, చూడండి విధి ఎలా ఉందో. సో ఆయన మంచి గురువు అండి, చాలా బ్రహ్మాండంగా అసలు పాలిటిక్స్ నేర్పించింది, తర్వాత పాలిటిక్స్లో ఎథిక్స్ నేర్పించింది. అంటే బౌండరీస్ ఏది దాటవచ్చు, ఏది దాటకూడదు, ఇవన్నీ నేర్పించింది వారు. అన్ని రకాలుగా ఆయన గురువు, అన్ని విధాలు, అన్ని విధాలు. స్పిరిచువల్ గురువు, తర్వాత ఎథికల్ గురువు, పొలిటికల్ గురువు. కాళోజీతో ఎలా, కాళోజీని ఎలా చూడాలి సార్? కాళోజీ మంచి మిత్రులండి. వీళ్ళది గమ్మత్తైన అనుబంధం. వీడిది ఒక పక్క ఎరా నరసింహరావు అని, రారాపోరా అనేవాళ్ళు, కానీ అమితమైన ప్రేమ. కొట్లాడుకునేవారు కానీ మళ్ళీ ఒళ్ళంటే ఒళ్ళు ఇష్టం, బ్రహ్మాండమైన ఇష్టం. ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు మాకు పెద్ద ఛాలెంజ్ అది. ఆ రోజు ఢిల్లీ నుండి మాకు ఫోను, ఏంటంటే మీరందరూ పోంటారా, కాకని కలవండి, పెద్దనాన్న కలవండి, చెప్పండి ఇట్లా నేను పద్మవిభూషణ్ ఇస్తున్నా గవర్నమెంట్ తరఫుని, వద్దని మాత్రం చెప్పకూడదు, ఒప్పించండి అని ఆ కలెక్టర్ ఫోన్ చేసి మా అందరికీ చెప్పి మేమందరం వెళ్ళి ఒక 2 రోజుల ప్రవాసం అది చెప్పాము, ఒప్పించాము. చివరికి ఆయన ఒప్పుకున్నాడు, సరే లేరా నేను వద్దనను అని ఒప్పించి అప్పుడు కానీ అనౌన్స్ అనౌన్స్ చేశారన్నమాట. తర్వాత పీవీ గారికి ఈ పీఠాధిపతులతో అనుబంధం ఉంది. అయితే విక్రమ రామానంద భారతి చాలా ఏళ్ళు ఢిల్లీ ఎప్పుడొచ్చినా ఆయనతోనే ఉండేవారు, కొత్తాలి పీఠాధిపతి. అలా చాలామంది జ్యోతిష్యవేత్తలతో కూడా పీవీ గారికి ఒక అనుబంధం ఉందని, జ్యోతిష్యం పట్టాలి విశ్వాసం ఉంది కూడా అంటారు కదా, ఎంతవరకు విశ్వాసం డౌట్ అండి. అంత అనుబంధం చాలామంది వచ్చేవారు, వెళ్ళేవారు సాధువులతో, సంతులతో. ముఖ్యంగా అయోధ్య సమయంలో వేలాది మందితో ఆయన మాట్లాడేవారు, వాళ్ళు కన్విన్స్ చేసేవారు. ఇప్పుడు బాబ్రీ మస్జిద్ రామ్ మందిర్ అనేది ఒక వివాదాస్పదమైన అంశం కాబట్టి అందరిని కూర్చోబెట్టి ఇటు పక్క వాళ్ళని అటు పక్కన వాళ్ళని రోజు ఇదే పని అండి. ఒక 2-3 గంటలన్నా ఆయన ప్రధానమంత్రిగా, అంటే 90-92 వరకు కూడా, 92 ఎండ్ డిసెంబర్ వరకు కూడా రోజు మా ఇంట్లో ఏంటంటే ఎక్కడికి వచ్చాము అసలు సత్రానికి వచ్చినామని అట్టుకుండేది అనమాట. ఒక 20-30 మంది సాధువులు, సంతులు, అటుపక్క మళ్ళీ ముల్లాలు, మళ్ళీ ప్రీస్లు, వాళ్ళు అందరూ ఉండేవారు, అందరితో మాట్లాడేవారు. ఒక చక్కటి అవగాహన వచ్చే సమయంలో అది మరి ఎవరు ప్రేరేపించారో ఎందుకు చేశారో తెలియదు కానీ సరే ఇప్పుడు అది గతం గత అన్నట్టు జరిగిపోయిందంతే. కానీ నమ్మకం అన్నది బహుశా జాతకాల మీద కానీ ఇట్లాంటివన్నీ పెద్దగా నమ్మిన దాఖలాలైతే లేవు. అంటే పీవీ గారు ఇందిరాగాంధీ అనుబంధం గొప్పగా ఉండేది, చాలా. పీవీ గారు రాజీవ్ గాంధీ అనుబంధం కూడా చాలా గొప్పగా ఉండేది. రాజీవ్ గాంధీ పీవీ గారిని అంకులను పిలిచేవారని కూడా విన్నాను నేను. వాళ్ళు చూశారు సార్ మీ దగ్గర నుంచి పీవీ గారు, నెహ్రూ గాంధీ, పీవీ గారు ఇందిరాగాంధీ దగ్గర చూడకపోయినా రాజీవ్ గాంధీ గారితో నేను వారిద్దరి మధ్యన సంబంధం చూశాను. మా పెళ్ళికి నేను 86 నాకు పెళ్ళయింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇద్దరు వచ్చారు మా పెళ్ళికి, మా రిసెప్షన్కి. ఢిల్లీలో రిసెప్షన్ ఇచ్చారు, అప్పుడు వచ్చారు. అంటే వాళ్ళ ఇంటరాక్షను అదంతా, ఒక తండ్రి కొడుకు మధ్య ఎలా ఉంటుందో అలాంటి సంబంధం నేను
అంటే కళ్ళారా చూశాను అనమాట. యూస్ లైక్ ఏం ఈయన అంకుల్ అంకుల్ అని ఉండేవారు. ఒకటే ఆయనకి ఇనీషియల్గా ఏంటంటే వయసులో చాలా పెద్దవారు కాబట్టి టెక్నాలజీ అర్థమవుతుందా కాదా అనేది ఒక సమయం ఉండింది. కానీ ఎప్పుడైతే ఆయన టెక్నాలజీ మాస్టర్ చేశారో ఇంకా ఇప్పుడు అదే ఎప్పుడు కలిసినా టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు అంత చక్కగా. అంటే ఈరోజు ఐటీ రంగము ఇంతగా అభివృద్ధి చెంది ఇండియాలో సాఫ్ట్వేరు ఇంత డెవలప్ అయ్యి ఇన్ని ఉద్యోగాలు ఏర్పడి అలాగే ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఐటీ రంగాన్ని మన ఇండియన్సే ఏలుతున్న వాతావరణంలో ఈ ఐటీ ఎదుగుదలకు భారతదేశంలో ఐటీ నిపుణులు ఏర్పడటానికి ఐటీ రంగం ఎదుగుట కావడానికి రాజీవ్ గాంధీ పీవీ కాంబినేషన్ చెప్పచ్చా? కరెక్ట్, 100% చెప్పచ్చు. రాజీవ్ గాంధీ గారు ఆయన టెక్నాలజీ గురించి ఆలోచించారు కానీ ఆచరణలో పెట్టే సమయం దొరకలేదు ఆయనకి. అవును బాబు. కానీ చాలామంది చాలా ఎన్నో చెప్పుకుంటారు కానీ నేను పర్సనల్ ఎందుకు ఆ రంగంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆమె ప్రైవేట్ సో మెనీ థింగ్స్ నేను చూసిన కళ్ళారా చూసిన విషయాలు చెప్తాను. 89-90లో అప్పుడు ఈ సాఫ్ట్వేర్ పార్క్స్ అని వచ్చాయి. ఫస్ట్ సాఫ్ట్వేర్ పార్క్ త్రివేంద్రంలో ఇక్కడ పెట్టారు కానీ అప్పుడప్పుడు ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది కానీ ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున ఆలోచించలేదు దాని గురించి. పీవీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సాఫ్ట్వేర్ పార్కులకి కొంత ఇంపీటస్ ఇవ్వాలి అని ఒక డిసిషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత నారాయణమూర్తి గారి లాంటి వాళ్ళని ఐటీ దిగ్గజాలని ఇక్కడే కాదు బయటి దేశాలను కూడా పిలిపించి నారాయణమూర్తి గారు స్వయంగా చెప్పారు నాకు ఈ మాట. ఇన్ఫోసిస్ దాదాపు 13 సార్లు కలిసారట ఆయన్ని. అట్లాగే మిగతా వాళ్ళని కూడా తీసుకురండి మా దగ్గరికి నిపుణుల్ని, వి విల్ డిస్కస్ విత్ దేమ్ అని ఎక్స్పర్ట్స్ని పిలిపించి కొత్త ఐటీ పాలసీ ఎలా ఉండాలి, మీకు ఏం కావాలి, ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన కంప్యూటర్ అంటే తెలిసినవాడు, ఐటీ రంగం తెలిసినవాడు, చాలామంది తెలియని ప్రోగ్రామింగ్ కూడా చేసుకునేవాడు సొంతగా, అంటే సాఫ్ట్వేర్లో తర్వాత హార్డ్వేర్లో మంచి ప్రవేశం ఉండింది కాబట్టి ఆయన దీంట్లో ఉన్న పొటెన్షియల్ నేను గ్రహించాడు. దేశంలో ఫీల్డ్ వర్క్ అంటే డెస్క్ వర్క్ బాగా చేస్తారు పిల్లలు అనేది అని ఆయన గట్టి నమ్మకం అది. అయితే వీరు చెప్పారట మన నారాయణమూర్తి గారికి, మీకు నేను ఏదైనా ఇస్తాను కానీ సాఫ్ట్వేర్ రంగంలో మన వాళ్ళు 1గా మీరు తీర్చిదిద్దాలి, ఏం కావాలి మీకు అని అడిగట. అయితే ఫస్ట్ థింగ్ అంటే నారాయణమూర్తి గారు చెప్పింది అంటారు, మాకు మా ఎక్స్పోర్ట్ మేము ఎక్స్పోర్ట్ చేసినా దాని మీద ఏ ట్యాక్స్ ఉండకూడదు. రెండోది అంటే ఎక్స్క్లూజివ్గా మాకు పార్క్స్ విస్తృతంగా కావాలి, ఏదో ఒక్కడి దగ్గర ఇక్కడ వస్తే అక్కడ ఇట్లా కాదు, మాకు సెపరేట్గా పార్క్స్ ఇవ్వండి, మేము మిగతాన్ని మేము చూసుకుంటాం, ఇంకేం అవసరం లేదని చెప్పట. డన్, ఇప్పుడే ఇచ్చేసాను, యు స్టార్ట్ యువర్ వర్క్ అని ఇక్కడ ఫస్ట్ సాఫ్ట్వేర్ పార్క్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అంటే అక్కడ త్రివేంద్రంది కాకుండా ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇది ఫస్ట్. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. మీరు ఇప్పటికి వెళ్ళి చూస్తే ఆ శిలాఫలకం మీద జనార్దన్ రెడ్డి గారి పేరు కనబడుతుంది. అవును, జనార్దన్ రెడ్డి గారికి ఆయన ఐటీ అంటే తెలియదు, కంప్యూటర్ అంటే తెలియదు. కానీ అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పీవీ గారు ప్రధానమంత్రిగా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మానిటర్ చేసేవాళ్ళు ఐటీ రంగాన్ని. హైదరాబాద్ సైబర్ అంతా చంద్రబాబుని ఆయన ఓన్ చేసుకుంటుంటారు అని అదే చెప్తున్నాను. ఎవరు ఏం ఓన్ చేసుకున్నా సరే, అందరూ ఎవరు చేసినా చేయగలిగిన సహాయ సహకారాలు అందరూ అందించిన, కానీ ఒరిజినల్గా స్టార్ట్ చేసింది దానికి ఒక రూపకల్పన చేసి ఇలా అయితే బాగుంటుందని చెప్పిన వారు ఖచ్చితంగా పీవీ నరసింహరావు గారు. ఈరోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది అని అంటే పీవీ గారి పాలసీస్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సింది. ఎవరెన్ని క్లెయిమ్ చేసుకున్నా ఇది మాత్రం వాస్తవం అండి. సార్, పీవీ గారు అద్భుతంగా కొన్ని వేల పుస్తకాలు అనేక అంశాలు చదివేవారు, అలాగే ఆయనకు రాసే లక్షణము చదివే లక్షణం కూడా చాలా ఎక్కువ కదా. ఆయన రచనలన్నీ పబ్లిష్ అయ్యాయా? మోస్ట్లీ అయ్యాయండి, మోస్ట్లీ అయ్యాయి. ఇటీవల కాలంలో ఆయన శత జయంతి సమయంలో కొన్ని అన్పబ్లిష్డ్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి, స్పీచెస్ కొన్ని, అవన్నీ మేము సంకలించి మొత్తం కంప్యూటర్లో తీసాను. అదే పనిగా ఒక సంవత్సరం నేను ఒక మా అమ్మాయి అందరం అవన్నీ పేపర్లను బయటికి తీసి దానికి ఒక రూపకల్పన చేసి మన రామచంద్రరావు రామచంద్రమూర్తి గారు లాంటి వారి సహకారంతో ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చాం, 3 వాల్యూమ్స్ తెచ్చాను. అవన్నీ తెలంగాణ ప్రభుత్వం వారు ప్రచురించారు,
చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అనమాట. ఇన్సైడర్ టూ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇన్సైడర్ వన్ అయితే అందరికీ తెలుసు అన్ని భాషల్లో కూడా వచ్చేసింది. ఇన్సైడర్ టూ అది ఏం చేశారంటే 96లో ఆయనకి అంటే 2004లో ఆయనకి ఆరోగ్యం అంత బాగాలేదు. అప్పటికీ ఒక షేప్ తీసుకొచ్చారు. ఆయన ఇందాక చెప్పాను కదండి ఒక 14-15 కంప్యూటర్స్ ఉండేవి. ఆయనకి నియరెస్ట్ యాక్సెస్ ఏది ఉంటే దాంట్లో ఆయన కావాల్సినవన్నీ పెట్టుకున్నాడు. ఒక చాప్టర్ ఒక దాంట్లో, ఆయనకి నోట్స్ ఇంకో దాంట్లో, ఇట్లా ఆయనకు మాత్రమే తెలిసే విధంగా అన్నీ పెట్టుకున్నారు. మాకు ఏమిటంటే మా అమ్మాయి పాపం దివ్య అన్ని దాంట్లో అన్నీ పరిశోధనలాగా చేసి ఒక 4-5 సంవత్సరాలు అన్నీ తీసుకొచ్చి కంపైల్ చేసి పెట్టింది. వచ్చి ఇప్పుడు దాని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది. అతి త్వరలో మేము తీసుకురావాలని అనుకుంటున్నాం. లెట్ అస్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. అంటే మామూలుగా పీవీ గారి వంశీకులకు ఇష్ట ఒక మూల అదని అంటారంటే ఆ కుటుంబ వంశం వాళ్ళు పూజించే దైవం సిద్ధేశ్వరి మాత ఏదో అంటారు, అది కరెక్ట్ అది సార్? అది లేదండి, సిద్ధేశ్వరి మాత ఏం కాదు. అక్కడ మా ఊర్లో శివాలయం ఒకటి ఉంది మా ఇంటి ముందే, అలాగే వెంకటేశ్వర స్వామి. అందుకే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి వి అని ఉంటుంది. పివి అంటే పాములు పడితే, వి అంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మా పూర్వీకుల నుండి అది ఆచారం. ఇలవేలు వెంకటేశ్వర స్వామి మీకు? ఇలవేలు వెంకటేశ్వర స్వామి. తర్వాత పక్కన వీరభద్ర స్వామి మాకు ఒక అంటే కొత్తకొండ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అన్నిటికన్నా ముఖ్యం మాకు రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది ఇక్కడ వేములవాడ. అందుకని మా అన్నయ్య గారి పేరు రాజేశ్వరరావు అని పెట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వెళ్ళేవాళ్ళం గుళ్ళకి. తర్వాత ఈ సందర్భంలో మనం నిన్నటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. 100% అండి, ఆయన చూపిన చొరవ నిజంగా అది మెచ్చుకోదగదే. ఎందుకంటే ఆయన పార్టీ కాదు, బీఆర్ఎస్ అనేది వేరే పార్టీ, టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్, ఆయన సంబంధం కూడా లేదు, పెద్దగా పరిచయం కూడా లేదు. పీవీ ఒకసారి 2 సార్లు కలిసి ఉంటారు తప్ప. ఆయన మహానుభావుడు, గొప్ప మేధావి అని విని మనందరూ విన్నట్టే ఆయన కూడా విన్నారు. పార్టీలో అంతకుముందు టీఆర్ఎస్ టీడీపీలో ఉండేవారు ఆయన, కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కాబట్టి చాలా తక్కువగా ఆయనతో ఇంటరాక్షన్ అయింది. 1-2 సార్లే కలిసారట అంటే కేసీఆర్ గారు చెప్పే మాట ఇది. ఆ 2-3 మీటింగ్స్లోనే బాగా ప్రభావితం అయ్యారు పీవీ గారితో. ఆయన సాహిత్య భూష ఈయనకు కూడా సాహిత్యం అంటే ఇష్టం. పీవీ గారి సాహిత్య అభిలాష చూసి ఎంతో ముచ్చటపడిపోయి వీరికి సరైన గౌరవం దక్కాలి అని షడ్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో 55 దేశాల్లో మరి షడ్ జయంతి ఉత్సవాలు చేశారండి. కాబట్టి తప్పకుండా. అంతేకాదు అసెంబ్లీ అప్పుడు జరుగుతున్నప్పుడు ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా భారతరత్న ఇవ్వాలి. అంటే ఇప్పుడు భారతరత్న వారికి వచ్చింది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన పనిని మనం స్మరించుకోవాలి, ఆయనకి ఇవ్వాల్సిన పార్ట్ ఆఫ్ క్రెడిట్ కూడా మనం ఇవ్వాలి. సో తప్పకుండా. సంవత్సరం పాటు ఆయన వర్క్ చేశారు. సంవత్సరం తర్వాత ఘాట్ నిర్మించారు కదా ప్రత్యేకంగా పీవీ మార్గ్. పీవీ మార్గ్ పేరు పెట్టారు. మా ఊర్లో ఒక మ్యూజియం, ఒక బ్రహ్మాండమైన మ్యూజియం కడుతున్నారు, దానికి కూడా శాంక్షన్ చేశారు, ఫండ్స్ ఇది శాంక్షన్ చేశారు. ఇప్పుడు నిర్మాణంలో ఉంది, బహుశా ఇంకో సంవత్సరంలో పూర్తవుతుంది ఇక్కడ. సో మల్టీపర్పస్ మ్యూజియం లాగా వంగర్లో చేస్తున్నారు. తప్పకుండా మనం అది మనం వారికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే మనం. సో పీవీ గారి తాలూకు రాజకీయ వార్తే కాకుండా ఇంకో మాట కూడా చెప్తాను నేను. మనం ఆయన ఎన్నో సేవలు చేశారు దేశానికి, ఎన్నో విజయాలు సాధించారు అనుకుంటాం. ఉన్నమాట అది అందరికీ తెలిసిందే. అందుకే ఈరోజు భారతరత్న ఇచ్చారు. కానీ అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదండి, మనం ఒప్పుకోవాలి. ఆయన మినిస్టర్గా కానివ్వండి, జనరల్ సెక్రటరీ కానివ్వండి, చీఫ్ మినిస్టర్ కానీ కానివ్వండి, అంటే సెంట్రల్గా సెంట్రల్లో మినిస్టర్స్గా కానీ ప్రధానమంత్రిగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది. ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి వరకు ఆయన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏమి చేయలేదు. సరే లాస్ట్ పార్ట్ మనం అవి ఎందుకు జరిగాయి, ఏమి జరిగినాయి, ఏ కారణాల వల్ల జరిగింది, ఏదైనా అవమానాల సంగతి పక్కనే పెడితే
ఆయన ప్రధానమంత్రి వరకు వచ్చిన అవకాశాలు అయితే వచ్చాయి కదండి. అందువల్లే ఇవన్నీ సేవలన్నీ చేయగలిగాడు కదా. తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఆఫ్ నరసింహారావు వాజ్ బ్రాట్ అవుట్ ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందులో మనం వాళ్ళకి ఇవ్వాల్సిన, ఆ పార్టీకి ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా మనం ఇవ్వాలి. అంటే ఆయన కూడా, పీవీ గారు కూడా కాంగ్రెస్ పట్ల, ఆ పార్టీ పట్ల, నెహ్రూ గాంధీ ఆ కుటుంబం పట్ల చాలా విధేయతగా ఆయన వర్క్ చేశారు కదా, నిజాయితీగా విధేయతతో. ఆ లాస్ట్ 4-5 ఇయర్స్ తప్ప, అంటే ఆయన పదవీచ్యుడైన తర్వాత 96-97 నుండి 2004 వరకు ఆ 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీసేస్తే మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడూ నంబర్ 2గానే గౌరవింపబడ్డాడు కదా. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నంబర్ 2 తర్వాత నంబర్ 1 కూడా అయ్యారు. నంబర్ 1 కూడా అయ్యారు. అంటే అప్పటి వరకు నంబర్ 2గా ఉన్నాడు, 96 వరకు ఆయన నంబర్ 1గా ఉన్నాడు. సో అది రాజీవ్ గాంధీ వరకు నంబర్ 2గా ఉన్నారు, తర్వాత నంబర్ 1 ఆయనే ప్రధాని అయ్యారు. తర్వాత పీవీ గారి తాలూకు రాజకీయ వారసత్వం మీలో, మీ కుటుంబాల్లో మరి ఎలా అది ప్రాతినిధ్యం జరుగుతుంది? ఇప్పుడు మా రంగారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి గారు, తర్వాత మంత్రి కూడా, విద్యాశాఖ మంత్రి గారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రాజేశ్వరరావు గారు మా ఇంకో అన్నయ్య గారు కూడా ఎంపీగా ఉన్నారు సెకండ్రాబాద్లో. ఇప్పుడు మా సోదరి టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా కూడా ఉంది. కాబట్టి వారసత్వం ఏంటంటే వారి ఇంట్రెస్ట్ అంతే. అంటే వారసత్వం అంటే ఇప్పుడు ప్రజాసేవకి, అదే అందరికీ ఉంది. అది ప్రజలు అవకాశం వస్తే ప్రజలు సేవ, ప్రజలకి సేవ చేయాలని అందరికీ. ఇట్స్ మీన్ ప్రజల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం కదండి. అవును, ప్రజల సమస్యలు ఏమిటి, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి తెలుసుకుంటూ మనం చూస్తూనే మేము పెరిగినాం. కాబట్టి మాకేం ఏంటి రాజకీయాలు అనేది కొత్త ఏం కాదు. తర్వాత ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్స్ అది కూడా మేము చూసాం. ఇప్పుడు ఎజిటేషన్స్ అప్పుడు ఎలా చేశారు అంటే వీ హెవ్ సీన్ బ్రిక్ ప్యాట్స్ యాజ్ వెల్ యాజ్ బుక్ కేస్. అదే మేము పొగడతలు చూసాం, అవమానాలు చూసాం, తేగడతలు అన్నీ తెలిసి మేము అవన్నీ చూస్తూనే పెరిగిన వాళ్ళం. కాబట్టి అప్పుడు వాణి గారికి అవకాశం వచ్చింది, చేస్తారా అంటే సంతోషంగా ఆవిడ ఒప్పుకుంది. ఏదో ప్రజలకి సేవ చేయగలడం ఏముంటుంది, అంతకంటే ఉంటుంది. సార్ మీకేమైనా రాజకీయమైన ఆలోచన కూడా మీకు ఉన్నాయా? అది ఏదైనా గౌరవంగా మా కుటుంబ నేపథ్యాన్ని పరిగణలో తీసుకుని ఇది ఏదైనా చేయంటే నేను 100% చేయడానికి తయారుగా ఉంటాను. అందులో ఇప్పుడు నేను బిజినెస్లో 2015లో అన్నీ మానేశాను. కొంత ఒక విధంగా సోషల్ వర్క్లోనే నేను 7-8 సంవత్సరాలుగా చేస్తున్నాను. సరైన అవకాశం తర్వాత సరైన రీతిలో, అంటే గౌరవంగా ఇది మీకు ఆఫర్ చేస్తున్నాం మీరు చేయగలరా అని ఎవరైనా అడిగితే తప్పకుండా మేము చేస్తాం. అంటే మీ దృష్టిలో ఏదైతే బాగుంటుందని మీకు ఒక ఆలోచన? గౌరవం అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ ఎంపీ లాంటివి ఉన్నాయి. ఏదైనా పర్వాలేదు, ఏదైనా కానీ మనం కాంట్రిబ్యూట్ చేయగలిగారు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అండి, నాకుంది ఇంకో 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో ఏదైనా మంచి చేయగలిగితే ప్రజలకి ఐ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్. ఇప్పుడు పదవి అంటే మాకు పెద్ద అంటే దాదాపు 45 సంవత్సరాలు పదవులు చూసిన వాళ్ళం. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పదవి దగ్గరగా చూసాం మేము. కాబట్టి ఆ పదవి అంటే మాకు ఏదో వ్యామోహం అట్లాంటిది ఏమీ లేదు. అవకాశం ఏదైనా వచ్చి ప్రజలకి ఏదైనా మంచి జరిగితే మా వల్ల తప్పకుండా అలాంటిది పరిస్థితులతో మేము వెనక. అంటే బేసిక్గా మీరు కాంగ్రెస్ ఫ్యామిలీ కదా, సో మీకు పర్టికులర్గా ఈ పార్టీ అనే ఏమైనా విధానం ఉందా మీకు వ్యక్తిగతంగా? అదే చెప్పాను కదండి, పార్టీ ఐ ఆల్వేస్ సీ ది పార్టీ యాజ్ ఎ వెహికల్. ఎండ్ ప్రోడక్ట్ ఏమిటి, ఎండ్ ఆబ్జెక్టివ్ ఏమిటి? ప్రజాసేవ, ప్రజలకి మంచి చేయగలగాలి. కాబట్టి ఈ వెహికల్లో పెడతామా ఆ వెహికల్లో పెడతామని కదా గమ్యం ఏమి చూడాలి. కాబట్టి ఆ నేపథ్యంలో మంచి, అది ఇందాక చెప్పే కదండి, గౌరవంగా ఏదైనా చేయగలుగుతారని మమ్మల్ని వాళ్ళకి అనిపించి మాకు విశ్వాసం కలిగితే తప్పకుండా మేము ప్రజల కోసం మా వంతు సేవ చేయడానికి ఎప్పుడు తయారుగా ఉంటాం. అంటే ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ వాతావరణంలో మీరు ఫిట్ అవుతారని ఒక అది ప్రజలు డిసైడ్ చేయాలి, నేను ఫిట్ అవుతానా కాదా. మీ వరకు మీరేమనుకుంటున్నారు అంటే, ఒకటి ఇప్పుడు చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా వరకు డబ్బు అవసరం ఉంటుందా అన్నది మరి తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలని అందరికీ హెల్ప్ చేసాను, మా రంగారావు గారికైనా, రాజేశ్వరరావు గారికైనా, మా నాయన గారి అన్ని ఎలక్షన్స్ నేనే ఉండి దగ్గర ఉండి నేను కోఆర్డినేట్ చేసిన
నేను ప్రత్యక్షంగా నా వరకు నేను ఎప్పుడు పోటీ చేయలేదు. కాబట్టి అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయ అప్పుడు డబ్బు అవసరం కొంత ఉండింది, ఇప్పటిలా కాదు. వీళ్ళందరూ వినేదే, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న కోట్లలో అవసరం ఉంటుంది. అవునవును. కాబట్టి మరి నేను నిలబడితే కావలసిన వనరులు ఇతరులు మరి వచ్చి మాకు సమకూరుస్తారా లేక మరి సమకూర్చుకోవాలా దాని మీద చాలా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా చూడాల్సి ఉంటుంది. అంటే మీరు ఎన్ని ఒక రాజకీయాల్లో మీకు మన గౌరవంగా వాళ్ళు ఆహ్వానించి మీరు మీకు ఇది పీవీ గారి కుటుంబ సభ్యుడిగా ప్రతినిధిగా మిమ్మల్ని ఇలా చూడుకోవాలనుకుంటున్నాం మేము వాళ్ళు ఆహ్వానించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాణి గారిని తీసుకున్నారండి. అవును, వాణి గారిని తీసుకున్నప్పుడు ఒక న్యాయ పేస ఆవిడ ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్సీ అంటే పోటీ జరిగింది కదా. అవును, చాలా ఉధృతమైన పోటీ. ఆ పోటీ గట్టి బీజేపీ గట్టి బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచింది ఆవిడ. అదే సో అది అక్కడ ఆ ముందే చెప్పింది, మా నేపథ్యం ఇది, మేమే డబ్బులు తీసుకున్న వాళ్ళం కాదు డబ్బులు స్పెండ్ చేయడానికి. ఇది మా ప్లస్ పాయింట్స్ ఇవి, మైనస్ పాయింట్స్ ఇవి. మీ లేదమ్మా మీరు వస్తే చాలు అని అన్నారు. తీసుకువెళ్ళారు, పోటీ చేయించారు. డబ్బులు ఎలా వచ్చాయి ఎలా వెళ్ళింది ఆమె తెలియదు, మా ఎవరికి తెలియదు. కానీ డబ్బు స్పెండ్ అయ్యిందనేది అంటారు కానీ నాకు తెలియదు, ఎంత స్పెండ్ అయింది, ఏం స్పెండ్ అయింది, ఎవరు స్పెండ్ చేశారు నాకు తెలియదు. కానీ ఆవిడ కూడా అంతే, ఆవిడ కూడా ఒక డబ్బులు ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు ఏమీ తెలియదు. వెళ్ళు, అందరినీ కలువు, అందరితో మాట్లాడు, ఇంటరాక్ట్ కా, అంతే చాలు. బ్రహ్మాండమైన పేరుతో గెలిచి ఈ సందర్భంలో ఆ అవకాశం కూడా కేసీఆర్ ఇచ్చారు కదా, కేసీఆర్ గారు ఇచ్చారు, అందులో మనం ఒప్పుకోవాల్సిందే. సో అండి, మీరు ప్రత్యక్ష ఎన్నికలన్నా మీ ఉద్దేశం గౌరవనీయమైన మీ ఆలోచన దేనికి మీకు? ఏదైనా పర్వాలేదు, నాకు చెప్తున్నా కదా, నేను ఐ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్. అది ఎంపీగా ప్రత్యక్ష లోక్సభన రాజ్యసభన లేక గవర్నర్ ఏదన్నా వీడు ఉండవు. హౌ థింగ్స్ కమ్ అప్, ఒక ప్యాసివ్గా ఉండి కాంట్రిబ్యూట్ చేస్తామా, యాక్టివ్గా ఉండి కాంట్రిబ్యూట్ చేస్తామా, ఏదన్నా మంచి ఏదైనా జరిగితే ప్రజలకి నా ద్వారా పార్టీలకు అతీతంగా. భగవంతుడు ఎందుకు ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్ ఈ కుటుంబంలో పుట్టించాడు. అదే ఏదైనా మంచి జరిగితే ఏదో నేను నా జీవితం సార్థకమైందని. పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పార్టీలు ఏదైనా అదే ఏదైనా మంచి జరగాలి అంతే నా ఉద్దేశంలో. ఏబుల్ టు డూ ఇన్ మై వే ఆఫ్, అవును, నా పరిధిలోను అంటే నా వాల్యూస్ని కాంప్రమైజ్ కాకుండా. అలాగే పీవీ గారి గౌరవాన్ని కూడా కాపాడే విధంగా ఉంటే తప్పకుండా నేను. అంటే పీవీ గారు ఒకప్పుడు మీ కుటుంబం భూస్వామి కుటుంబం, 1000 ఎకరాల ఆస్వాములు భూస్వాములు, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు. సుదీర్ఘమైన ప్రయాణం, ఆయన చేయని పదవంటే లేదని చెప్పచ్చు ఒక మాటలు చెప్పాలంటే. అసలు ఆర్థికంగా ఆయన మీకు ఏమి చెప్తున్నా కదండి, ఆర్థికంగా మాకు ఇచ్చింది 80 ఎకరాలు మాత్రమే. ఏమండి ఆయన చివరి దశలో అంటే మన పీవీఆర్కే ప్రసాద్ గారు, ఐఎమ్ నాట్ ఏ ప్రైవేట్ యూట్, ఆయన చెప్తారు నాకేంటంటే, ఒకసారి ఇలాగే మాట్లాడుతుంటే ఆయనకు ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో, బాబు ఈ లాయర్లకు చాలా డబ్బులు మేము కట్టాలి, మరి నా దగ్గర అంత డబ్బు లేదు, మాదో ఇల్లు ఒకటి ఉంది జూబ్లీ హిల్స్లో కొంచెం అమ్మిపెడతావా బాబు అని అడిగేట పీవీ గారిని, పీవీఆర్కే ప్రసాద్ గారిని. అంటే సరే అది ఎంతవరకు నిజం ఏమిటి అది నాకు తెలియదు అంటే, బట్ అంటే ఆలోచన వచ్చింది ఆయనకి. సరే దాని తర్వాత ఏదో మా దోచిన విధంగా మేము అవన్నీ సెటిల్ చేసాం, అది వేరే విషయం. ఆ ఇల్లు ఉందా సార్? ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంకా ఉంది డబ్బులు వెళ్ళి ఇల్లు. కానీ చెప్తున్నానంటే ఆ స్థితికి అంటే మరీ విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళకి అది అవసరం లేదండి, ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. అవును, ఆలోచన వచ్చిందంటేనే అంటే కొంచెం చివరి దశలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళి ఎవరన్నా ఆయన సహాయం చేస్తే మీకు ఏం కావాలో మేము చూసుకుంటామని అంటే అది నచ్చేది కదా ఆయనకి. మీ జీవితం మీది, నా జీవితం మీది, ఐ వుడ్ లైక్ టు డీల్ విత్ మై లైఫ్ ద వే ఐ వాంట్ అని చెప్పేవాళ్ళు. సార్ పీవీ గారు మొత్తం ఎంతమంది సార్? సంతానం మొత్తం మేము 8 మంది. 8 మంది? 8 మంది. ఇప్పుడు ఎంతమంది జీవించున్నారు సార్? ఇద్దరు అన్నయ్యలు పోయారు, రంగారావు రాజేష్, రంగారావు రాజేశ్వర్, మిగతా అంతా ఉన్నాం. అందరూ ఆర్థికంగా సామాజికంగా బాగున్నారా? ఆర్థికంగా అంటే ఎవరి బ్రతులు వాళ్ళు బ్రతుకున్నారు. కంఫర్టబుల్? కంఫర్టబుల్ అంటే మాకు ప్రొఫైల్ ఇచ్చారు, మాకు నేను బిజినెస్లో ఉన్నాను, నాకు వీళ్ళు అంటే ఐఎమ్ ఎవరిని ఆర్థించకుండా నా బతుకునే బతికే స్థాయి అందరూ అలాగే ఉన్నారు. అబ్బాయిలు మీరు ఒక్కరే ఉన్నారు కదా ఇప్పుడు? ఇప్పుడు బతుకుంది ఒక నేను ఒక నేను. ఆడవాళ్ళలో ముగ్గురు? ఆడవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో ఉంటారు, మిగతా ముగ్గురు ఇక్కడ ఉన్నారండి.
వాణి గారు తెలుసు మీకు, శారద అని పెద్దక్కయ్య, జయ అని నందన్ గారి వైఫ్. వాళ్ళంతా ఎవరికి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు? కంఫర్టబుల్ నాట్ కంఫర్టబుల్ అందరూ అదే ఇబ్బంది పడకుండా ఉన్నారు. అదే కంఫర్టబుల్, దానికి ఏమి లిమిట్ లేదు కదా, కంఫర్ట్ ఈస్ సబ్జెక్టివ్. సో పీవీ గారు స్మృతిగా, పీవీ గారి ఇదిగా మీరు కుటుంబ సభ్యులుగా ఏం చేయాలనుకుంటున్నారు పీవీ గారి కోసం? పీవీ గారి పేర ఒకటి పీవీ గ్లోబల్ ఫౌండేషన్ అని పెట్టానండి. ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ బేసికల్గా ఏంటంటే చదువుకోవాలనుకున్న వాళ్ళు, డబ్బు స్తోమత లేని వాళ్ళు కొత్త హెల్ప్ చేయడం, అలాగే మ్యారేజెస్ ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా, తర్వాత ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు ఎవరన్నా అంటే నాకు తోచిన విధంగా, తర్వాత పీవీ గారికి సంబంధించిన ఈ ఏమంటారు లెక్చర్స్ అవన్నీ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టాము. బేసికలీ ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు డూ సమ్ సోషల్ వర్క్, ఫిలంథ్రోపిక్ యాక్టివిటీస్. ఆయన పేరు మీద చేస్తున్నామండి. పీవీ గారిని ఒక మాటలో అభివర్ణించాలంటే, ఒక కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక భారతీయుడిగా, ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా పీవీ గారిని ఏకవాక్యంలో అభివర్ణించాలంటే ఏమని చెప్తారు? జ్ఞాన భండాగారం అంటారండి. కర్మయోగి కూడా కదా, కర్మయోగి, కర్మయోగి జ్ఞాన భండాగారం. సరే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.